హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బీజేపీలో ఓ వెలుగు వెలిగిన రామ్ మాధవ్ అడ్రస్ ఎక్కడ? ఒక వార్త ఎందుకో పెద్దగా తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశం కాలేకపోయింది. బహుశా ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేకపోవడం వల్ల కావచ్చు. ఆ వార్త ఏంటంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాధవ్ ఆ పార్టీని వదిలేసి తిరిగి తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిపోవడం చాలా నిశ్శబ్దంగా ఏదో ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్కు బదిలీ జరిగినంత సాఫీగా జరిగిపోయింది సరే ఆర్ఎస్ఎస్ చెట్టుకు బీజేపీ కూడా ఒక శాఖే కదా అయితే ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి అత్యంత కీలకమైన బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడం సర్వసాధారణమే కానీ బీజేపీ నుంచి గర్వ్ వాపసి అనేది కాస్త అసాధారణం ఎందుకంటే ఒకసారి పొలిటికల్ ఫ్రేమ్ వర్క్లోకి వచ్చాక ఇక తిరిగి సంఘ్లోకి వెళ్లే వాళ్ళు చాలా అరుదు పైగా మాధవ్ నిర్వర్తించిన పాత్ర బీజేపీలో చిన్నదేమీ కాదు ఏడేళ్ల క్రితం తను బీజేపీలో చేరుతున్నప్పటి ఫోటో ఇది తర్వాత వేగంగా ఎదిగాడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్లో కీలక బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాడు కాబట్టి పార్టీలోనూ చకచక ఎదిగిపోయాడు ఒక దశలో మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ బీజేపీకి తీవ్ర రాజకీయ భావ వైరుధ్యం ఉన్న పార్టీలను కూడా బీజేపీ స్నేహకూటమిలోనికి తీసుకువచ్చాడు మరి కశ్మీర్లో పీడిపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు అనేది మరో విశేషం పీడిపి బీజేపీ రెండు వేర్వేరు ధృవాలు నిజానికి ఒక దశలో రామ్మాధవ్కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేస్తారనే ఊహాగానాలు సాగాయి మోదీ ఏదైనా దేశానికి వెళ్ళడానికి ముందు రామ్ మాధవ్ వెళ్లేవాడు తర్వాత మోదీ వెళ్ళి వచ్చేవారు తరువాత ఫాలోఅప్ కోసం మాధవ్ మళ్లీ వెళ్లేవాడు ఆ స్థాయిలో మోదీ ప్రాధాన్యం ఇచ్చాడు దనకు తెలుగు బీజేపీ నేతలు కూడా మాధవ్ ఆశీస్సుల కోసం వెంపర్లాడేవారు అలాంటిది హఠాత్తుగా ఈ పరిణామం ఏంటో ఎవరికీ పట్టలేదు పైకి చెప్పడానికి ఆర్ఎస్ఎస్లో తను నిర్వర్తించాల్సిన కీలక బాధ్యతలున్నాయని చెప్పినా నిజానికి తనను పక్కన పెట్టేసినట్లే అమిత్ షా మోదీ లెక్కలు వేరే ఉంటాయి వాళ్ళ అంచనాలు సమీకరణాలు వేరు వాటిల్లో ఫిట్ కాకపోతే చాలు ఇక వర్తమాన బీజేపీ నుంచి పక్కకు జరగాల్సిందే మరి ఎక్కడ మోదీ షాలతో రామ్మాధవ్కు సంబంధాలు చెడిపోయి ఉంటాయి తనపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా ఆర్ఎస్ఎస్ మద్దతుతో తను క్రమేపీ థ్రెట్గా మారుతున్నాడనే భావనతో కావాలని తనను వాపస్ పంపించేశారా మరోవైపు సంఘ వర్గాల నుంచి వినవచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే లేదు ఇందులో పెద్ద విశేషమేమీ లేదు తన ప్రాధాన్యం ఏమీ తగ్గలేదు సంఘ్ కీలకమైన పన్నెండు మంది సభ్యుల కోర్ కమిటీలో సభ్యుడు ఇప్పుడు నిజానికి ఏపీ తెలంగాణ ఆర్ఎస్ఎస్ ముఖ్యుల ప్రస్తుత వ్యవహార శైలి మీద కూడా సంఘ్ సంతృప్తిగా లేదు త్వరలో కొన్ని విశేష మార్పులు తప్పుబంటున్నారు బీజేపీ అంతర్గత విభేదాల మీద కూడా ఆర్ఎస్ఎస్ కోపంగా ఉంది వేచి చూడాలి ఇక